నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడు, నట వారసుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు గోదావరికనిలో దుర్గమ్మ ఆలయంలో యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి ఆధ్వర్యంలో బాలకృష్ణ అభిమానుల సమక్షంలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు దుర్గామాత ఆలయ పూజారి మనోహర శర్మ గారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందమూరి బాలకృష్ణ అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షుడు జనగామ తిరుపతి మాట్లాడుతూ, నటసింహ నందమూరి బాలకృష్ణ గారు 1974 తాతమక్కల అనే చిత్రంతో అడుగుపెట్టి 50 సంవత్సరాల దిగ్విజయంగా పూర్తి చేసుకుని నేటికి యువ హీరోలతో పోటీ పడుతున్న అగ్రహీరో అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు జనగామ తిరుపతి, నందమూరి అభిమాన సంఘం నాయకులు మిల్కూరి శ్రీనివాస్, మర్రి ప్రకాష్ రెడ్డి, రాంపెల్లి మనోహర శర్మ, తాళ్ళ శంకర్, బూక్య నాగరాజు, జాగంటి మల్లేష్, కుమ్మరి నాగరాజు, సిగురు తిరుపతి, కనుకుల తిరుపతి, మహేందర్ వేణుతో పాటు నందమూరి బాలకృష్ణ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభిమానులు అందరూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారి తనయులు రాబోయే తరానికి సినీ పరిశ్రమకి కాబోతున్న రారాజు నందమూరి మోక్షజ్ఞ గారికి ఈ సందర్భంగా స్వాగతం పలికారు. త్వరలో జరగబోయే సినీ రంగ ప్రవేశానికి గోదావరికని ప్రాంతంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా తీర్మానం చేశారు. అలాగే అభిమానులందరూ పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రజాసేవ చేస్తూ అభిమానులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈరోజు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ప్రాంతంలో ఏవైనా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది. 1974 తాతమ్మకల అనే సినిమాతో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ తండ్రి అప్పుడు పెద్ద నటుడై ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన సహకారం ఏమీ తీసుకోకుండా ఈయన కష్టంతో ఎన్ని విమర్శలు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా కూడా నిలదొగ్గి చిత్ర పరిశ్రమలో నేటికి యువ హీరోలతోటి పోటీ పడుతూ 100 కోట్ల కలెక్షన్లు తీసుకొచ్చి చిత్ర పరిశ్రమలో ఒక రికార్డులాగా వెలుగొందుతున్నాడు. అప్పుడు మొదలైన రికార్డు నేటికి అదే పరంపర కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తయింది, మరీ ఇంకో 50 సంవత్సరాలు కూడా ఇదే పరంపర కొనసాగించాలని నందమూరి వంశంలో వారి నటవారసులుగా మోక్షజ్ఞ కూడా ఇదే పరంపర కొనసాగించాలని ఈ సందర్భంగా మన ప్రాంతం నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరికాడ నుంచి మనం కోరుకోవడం జరుగుతూ ఉన్నది. ఇదే ఉద్దేశం కొద్దీ మన మనోహర శర్మ గారి ఆధ్వర్యంలో దుర్గాదేవి ఆలయంలో బాలకృష్ణ గారి పేరు మీద అర్చన చేపడం జరిగింది, ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, అనేక మంది పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత 50 సంవత్సరాలు కాబట్టి 50 రోజుల ముందు నుంచే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే మనకు తోచిన విధంగా మనం ఈరోజు చివరి రోజు అవుతున్నది, ఇది ఈరోజు చేయడం జరిగిందని మన శ్రీని గారు ప్రోత్సహించారు. చేద్దామని అంటాను, సరే ఓకే చేద్దామని ఈరోజు మీ ఆధ్వర్యంలో చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. జై బాలయ్య. జై బాలయ్య.